ఆరోగ్యం వస్తుంది కదా అని ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యానికి చెడు. అలాగే అవసరానికి మించి మాత్రమే ఏది తినకూడదు, అవసరం వరకే తినాలి. ఆవు మన సంప్రదాయానికి నిదర్శనం. ఆవు పేడ నుంచి ప్రతి దానిని అందరూ ఉపయోగిస్తుంటారు. అయితే ఆవు పాలు శ్రేష్టమని అంటారు. రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ తాగుతారు ఈ పాలు. రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం ద్వారా మంచి న్యూట్రిషన్ లభిస్తుంటాయని సూచిస్తారు. ఆవు పాలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటో చూద్దాం. వీటిని ఎక్కువ తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని పరిశోధకులు ఈ మధ్యనే వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యాయాన్ని బీఎంజే జర్నల్లో ప్రచురించారు. ప్రతిరోజు 3 లేదా 4 గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగడం వల్ల మహిళల్లో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఎముకల బలోపేతానికి తోడ్పడే కాల్షియం పాల నుంచి ఎక్కువ లభిస్తుంది. కానీ 8 ఔన్సుల ఆవు పాల నుంచి ఎముకలకు అవసరమయ్యే కాల్షియంలో 30% అవుతుందని నిపుణులు తెలియజేశారు. ఆవు పాలలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటుంది. ఇవన్నీ ఎముకలతో పాటు దంతాల ఆరోగ్యానికి కూడా కృషి చేస్తాయి. కానీ జున్ను ఎక్కువ శాతం కొవ్వు కూడా ఉండడం వల్ల శానిటైజరీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటి వల్ల కూడా మంట, వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి శరీరంలో. ఈ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను, గుండె జబ్బుల ప్రమాదాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాయని ఏదైనా లిమిట్గా తీసుకోవడం మంచిదని నిపుణులు తెలియజేయడం జరుగుతుంది.